అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో, ఈ పక్కనే ఉంటది రోడ్ అవతల, చాలా మందిని తీసుకొచ్చి 5 అంతస్తుల ముసబెట్టి ఎంట్రకలు కత్తిరించి గోర్లు కత్తిరించి ఏడవైంది. కేటీఆర్ ని డ్రగ్స్ కేసు, మియాపూర్ భూమిలో కేసు ఏడవైంది, నయీం ఎన్కౌంటర్ కేసు ఏడవైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారి ఆయనలో జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి, ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది, రాయకూరి దండం పెట్టి చెప్తూ ఇద్దరి ఆయాల్లో కొట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఇవ్వని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు, ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరే హైడ్రా చేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కఠినే ఫస్ట్ కూలగొట్టింది. దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా, మా జిల్లాలో పటాన్ చెరువులో, పటాన్ చెరువు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అన్న కొత్త మండలం వస్తుంది, ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు, పార్టీలు మార్చి లీడర్లకు కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో ప్లాట్లు అమ్మిరు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతూ. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు, వినబడుతుందని నేను అనుకుంటా, ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్లను రిమైండ్ చేయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నేను నేను అడిగినంత వారం రోజులకు అడిగినా కదా పొంగులేటి గారు, జనవాడ ఫామ్ హౌస్ నీవి కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినామని వారం రోజుల కాంగ్రెస్ వాళ్ళకి అది వచ్చింది కదా. ఫస్ట్ జనవాడ ఫామ్ హౌస్ గురగట్టడంలో మీకున్న అభ్యంతరం ఏందనే చెప్పుండ్రి. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన, జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా, 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలంటానికి కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా, రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా, చేయండి. ఏ చెరువు, ఏ కుంట, ఎంత కబ్జా అయింది, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పు. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే, టీఆర్ఎస్ జియో తీసుకొచ్చింది 2021, జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు. ఏమని రాపిస్తారు ఈ వార్త? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినా టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు. ఏమని రాసిర్రు? విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ స్కెచ్, గ్రేటర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్, తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలన్నీ మారిపోయినాయి, 3 రంగులకెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకెళ్ళి ఇళ్ళకు వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వాళ్ళు. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మస్తు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు, వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు. ఏమని? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ చూరు. ఎందుకే? బీఆర్ఎస్ వాడు ఒకటి ఎందుకే? కాంగ్రెస్ అని కొట్టుర్రి, ఎంఐఎంఓ నీ కొట్టుర్రి, ఎవరైనా తవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే అలా కూడా కొట్టుర్రి, అద్దంటలేం కదా, అన్ని కొట్టేసేయరు. ఈ లీకులు ఎందుకన్నా? మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో పడకూడదు దయచేసి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ చురు. వాళ్ళు జిల్లాలో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఏమని పట్టుకొచ్చిర్రు? పట్టుకొస్తే కేటీఆర్ని పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. జొన్నవాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ముఖ్యమంత్రి అయిన 10 నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కూలగొడతలేడు? ఈ ఒక కేసులో నమోదు, కూల్చివేతల ప్రారంభం, ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తెల్లారి కండువాలు మార్చుకోవాలన్నా? ఎందుకు ఈ వార్తలు? ఆ సారాంశం ఏంది? బీఆర్ఎస్ ఒకడు కూలగొట్టలే, వీళ్ళు కూలగొట్టలే, ఇంకొక పేపర్ రాసింది. ఎంత మంచి వార్తలు రాస్తారు! గులాబీ నేతల భూదందాలపై ఫోకస్. ఎందుకని? ఒక గులాబీ 3 రంగులలో కూడా చేయరు, 2 రంగులలో కూడా చేయరు, ఆకుపచ్చల్లో చేయరు, పసుపచ్చల్లో కూడా చేయరు, ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న? భూమికి రంగేముంది, చెరువుకి రంగేముంది అన్న. వీళ్ళు ఏం రాసిరు? మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై కేసులు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరన్న? ఇట్లా రాసుకుంటా కండువాలు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు. ఇది ఎన్ కన్వెన్షన్ వార్త. ఆ చెరువు పేరు 4 ఎకరాలు కబ్జా అయింది అని వచ్చింది. రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే, ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది. ఇక్కడ ఇదేందుకు కొనుగోటి?
పదేళ్ళు ఎందుకు కాపాడి, ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల, ఇది చెప్పాలి. ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు. ₹480 కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా CCTVలు పెడతారంట. CCTVల కోసం ₹481 కోట్లు అన్న. CCTVలు ఉన్నాయి, షీ టీములు ఉన్నాయి, ఏందది కమాండ్ కంట్రోల్ పెట్టిర్రు. మొత్తం కమాండ్ కంట్రోల్ లో ఏడు హైదరాబాద్లో సీమ చిట్టుకుమంటే కనబడుతుంది. రేపులు అయితే కనబడతలేవు, మర్డర్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేవు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే అందుకంటే CCTVలు పెడతారట సార్. దీని ఖర్చు ₹480 కోట్లు. ఇప్పటికే ₹481 కోట్లు ఖర్చు. 1200 CCTV కెమెరాల కోసం టెండర్ వేసిరు. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో. ఎందుకు రాస్తారన్న వార్తలు? NGT చెప్పింది హిమాయత్ సాగర్ లో FTL ఎంత ఉందో నిర్ధారించమని. ఇవాళ దాకా నిర్ధారించారు వార్త. FTL నిర్ధారించట్లే, NGT వాళ్ళు పిలిచి తిట్టిరు. ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు రావాలన్నా మీకు లేకుల్ని శుద్ధి చేసేందుకు? ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. మాసపు చెరువును మింగేస్తారు. రంగనాథ్ సార్ జర చూడు, ఈ మాసపు చెరువు ఆడిందో చూడు. మాసపు చెరువును మింగేస్తారు. మేడ్చల్ మల్కాజిగిరి ఫాక్స్ చెరువు, ఫాక్స్ సాగర్ మాయం. ఇవన్నీ రిటర్న్ చేయరు సార్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అపీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు తిట్టింది. 2010లో మేము జడ్జ్మెంట్ ఇచ్చినాం. 15 ఏళ్ళు ఇంకా మీరు FTL గుర్తించరా అని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరా అని అడిగింది హైకోర్టు. మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేదు. ఉత్తగా రోజు పొంగులేటి గారు చెప్పగానే అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఈంచు జాగ్ ఉంటే దాన్ని బ్రేకింగ్ మనం పొద్దంతా నడుపుతాం. ఈంచు జాగ్ ఉంటే చెప్పు సర్వే నెంబర్, నేను అప్పుడే వీటిలో వేసినావు కదా. ఇగో నేను భూమి పలానా సర్వే నెంబర్లో కొనుక్కున్నా, ఇది FTLలో ఉన్నది, లేదు 111 జీవోలో ఉన్నది, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నోటీస్ ఇయ్యి, తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసేయి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతకాంతనం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అట్లా అరుస్తున్నాయి. అంతకుమించి ఏం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ HMDA. 2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, HMDA గుర్తించింది. ఇవి ఇయ్యాలు ఉన్నాయా రంగనాథ్ గారు? జడ్జ్మెంట్ పంపించాలనా? ఈ 2525 చెరువులని కాపాడదామా వద్దా? మునగాడే